ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. ఆడగడ్డ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు అన్నదానం చేసిన ఆడగడ్డ అడ్వకేట్ అసోసియేషన్. ఆడగడ్డ నియోజకవర్గ అభివృద్ధి చేయడమే తమ జయమన్న ఎమ్మెల్యే గంగుల జితేంద్రారెడ్డి. ఆడగడ్డ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణంలోని ప్రశాంతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో నూతనంగా ఏర్పడిన ఆళ్ళగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఆళ్ళగడ్డ పట్టణంలో న్యాయవాదులు రమణయ్య శివప్రసాదరావు అధ్యక్ష కార్యదర్శులుగా ఏర్పాటైన నూతన న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య శివప్రసాదరావు సంఘం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆళ్ళగడ్డలో న్యాయవాదుల సంఘం నూతనంగా ఏర్పాటు చేశామని, న్యాయవాదులు కేవలం కేసులు వాదించడమే కాక న్యాయవాదుల సంక్షేమంతో పాటుగా సమాజ సేవ కార్యక్రమాల్లోనూ ముందు ఉండాలనే ఉద్దేశంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. భవిష్యత్తులో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంక్షేమంతో పాటుగా సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. న్యాయవాద విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు సైతం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహాయం అందిస్తామని తెలిపారు. కక్షిదారులు ఎవరైనా పేదరికంతో న్యాయ సహాయం అందక ఇబ్బంది పడుతున్న వారికి తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు న్యాయవాదులు అన్న వితరణ చేశారు. ఆశ్రమం నిర్వాహకులు శిరోమణి మాట్లాడుతూ తమ ఆశ్రమంలో వృద్ధులకు భోజన సౌకర్యం కల్పించిన న్యాయవాద సంఘానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు మురళీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బత్తిన శివప్రసాదరావు, ట్రెజరర్ తిరుపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు కాజా హుసేన్, సుబ్బయ్య మోహన్, మహిళా న్యాయవాదులు చందన, లత, నాగమణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తోట నర్సయ్య, ఓబ్లేసు, రఘునాథరెడ్డి, ఋషికేశవరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, హరిగోపాల్, సుదర్శన్, విజయ్ పాల్గొన్నారు. ఈరోజు మా ఆళ్ళగడ్డ బార్ అసోసియేషన్ తరఫున అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచన రావడము శుభ పరిణామము. ఈ నా యొక్క సర్వీసులో ఆళ్ళగడ్డ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ తరఫున ఈ సోషల్ ప్రజా సర్వీసు, ప్రజల సేవా సర్వీసు, ఈ విధంగా సోషల్ సర్వీసు, అనాథాశ్రమంలో అనాథలకు భోజన ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది నా యొక్క అడ్వకేట్ సర్వీసులో ఇది మొట్టమొదటిసారిది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొని అనాథలకు నా చేతుల మీద కూడా మేము అన్నదాన కార్యక్రమం చేయడం అంటే నా పూర్వజన్మ సుకృత బలము. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆళ్ళగడ్డ బార్ అసోసియేషన్లో ఇది మొట్టమొదటిసారి మొదటి కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన బార్ అసోసియేషన్ తరఫున చేయడం అనేది గర్వకారణము. మేము కూడా చాలా ఆనందపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమంలో కూడా భారతదేశం తరఫున, నా తరపున నుండి కూడా నేను కూడా సేవాకారంలో పాల్గొనడానికి నా వంతు సాయం నేను చేస్తా అని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేస్తూ, ఇది ఎంతో బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కూడా శుభ పరిణామము. ఈ యొక్క ప్రజల ఆశీస్సులు, అనాథ వృద్ధాశ్రమం నుండి వృద్ధుల యొక్క ప్రతి ఒక్కరి ఆశీస్సులు కూడా మా బార్ అసోసియేషన్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రజలకు, ఎందుకంటే ఇంతవరకు కూడా బార్ అసోసియేషన్ తరఫున ఎట్లాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతవరకు గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు కూడా మొట్టమొదటి కార్యక్రమము. అదేవిధంగా కూడా ఇదే రోజు చాలామంది కూడా మంచి శుభ పరిదిన శుభదినము, మంచి రోజు అని చెప్పి కూడా ఎన్నో యొక్క ఆఫీసులు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదే రోజు శుభ పరిణామ రోజే ఈ యొక్క బార్ అసోసియేషన్ తరఫున ఒక వృద్ధాశ్రమంలో అంటే అన్నదాన కార్యక్రమం అనేది చాలా చోట్ల ఒక దేవాలయాలలో, ఒక గుళ్ళల్లో, మసీదులలో, ఒక చర్చిలో చేస్తున్నారు. కానీ అన్నింటికంటే మించినది అనాథలకైన వారికి భోజనం ఒకటి మనం అందించడము, వాళ్ళ ఆకలి తీర్చడం అనేది కూడా ఇది గొప్ప
కార్యక్రమము అడ్వకేట్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది మరి అలాగే ఎంతో పూర్వజన సుకృతమనిగా నేను భావిస్తున్నాను పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మొదటిగా మా ప్రెసిడెంట్ రమణయ్య సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే అందరికీ మిగతా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రోజు మా వృద్ధాశ్రమంలో మరి ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ వారు మరి అందరూ కలిసి మరి మా వృద్ధులందరికీ మరి మంచిగా పౌష్టికమైన ఆహారం అందించడం జరిగింది మరి వారందరికీ ఎంత కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదే విధంగా మరి ఇంకా ఎవరైనా మరి వీరిని చూసుకొని మరి ఆదర్శంగా మరి ప్రతి ఒక్కరు మరి ముందుకు రావాలని మరి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి అన్నదానం అనేటువంటిది అన్ని దానాలలో గొప్ప అని మన పూర్వీకులందరూ చెప్పడం జరిగింది మరి కాశిరెడ్డి నాయన ఒకే ఒక వాక్యం చెప్పినాడు ఆకలైన వారికి అన్నం పెట్టండి నువ్వు చేసిన పుణ్యమే నిన్ను కాపాడుతుందని మరి న్యాయవాదులు కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళకి కక్షిదారులకు వాళ్ళ తరఫున ఎంతైనా పోరాడుతూ ఉంటాము కానీ ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమం మొదటి కార్యక్రమం కూడా ఇదే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మనము మన ఇంట్లో ఉండేటువంటి వృద్ధులను కూడా బాగా చూసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది చేస్తున్నారు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము ఈ ఆలగడ్డ బార్ అసోసియేషన్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఈరోజు స్టార్ట్ చేయడము తర్వాత ఇటువంటి కార్యక్రమాలు న్యాయవాదులు అంటే కోర్టులోనే కాదు ప్రజల కక్షిదారులకు న్యాయం చేయడం కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలకు నా వంతు సహకారం కూడా నేను నిరంతరం అందిస్తానని ఈ ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున నేను తెలియపరుస్తాను అందరికీ ధన్యవాదములు ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగా ఆలగడ్డ అసోసియేషన్ రిజిస్టర్ చేయబడింది ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని మేము ఈరోజు ఆళ్లగడ్డలోని రుద్రాశ్రమం వచ్చి ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఆళ్లగడ్డ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తాము అదేవిధంగా ఆళ్లగడ్డ తాలూకాలోని న్యాయపరమైన సలహాలు ఉచిత సలహాలు ఇస్తూ వారికి సహాయం చేస్తాము అదేవిధంగా ఆళ్లగడ్డ అడ్వకేట్స్ ఎవరికైనా ఈ ఆళ్లగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏమైనా సాయం కావాలంటే కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము భవిష్యత్తులో ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ యొక్క స్ఫూర్తిని తీసుకొని చాలామంది న్యాయవాదులు కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాము ఆలగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని కంగుల విజేంద్రారెడ్డి అన్నారు ఆళ్లగడ్డలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని రిబ్బన్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇప్పు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్ ఆళ్లగడ్డ ఎంపీపీ గజల రాఘవేంద్రారెడ్డి కౌన్సిలర్లు వైద్యాధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఆళ్లగడ్డ పట్టణంలో ఆళ్లగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ పేరుతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది న్యాయవాదుల సంక్షేమంతో పాటుగా సమాజ సేవ కార్యక్రమాలలో తమ సంఘం ముందుంటుందని సంఘ అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు ఆళ్లగడ్డలో ఏర్పాటైన అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ మల్లె రమణయ్య కార్యదర్శిగా బతిన శివప్రసాద్ రావు ట్రెజరర్ గా తిరుపాల్ రెడ్డి జాయింట్ సెక్రటరీలుగా కాజా హుసేన్ సుబ్బయ్య మోహన్ మహిళా ఎగ్జిక్యూటివ్ న్యాయవాదులుగా చందన నాగమణి లత ఎగ్జిక్యూటివ్ నంబర్లుగా నర్సయ్య ఓబులేసు వెంకటేశ్వర్లు సుదర్శన్ రఘునాథ రెడ్డి ఋషికేశ్ రెడ్డి శ్రీనివాసులు హరిగోపాల్ విజయ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు అనంతరం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మెంబర్లు మాట్లాడుతూ ఆళ్లగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవలం వకాలతే కాకుండా సమాజ సేవలో ముందు ఉంటామన్నారు తమ సంఘం ప్రారంభం సందర్భంగా ఆళ్లగడ్డలో వృద్ధులాశ్రమంలో అన్నదానం నిర్వహించామన్నారు కార్యక్రమంలో న్యాయవాదులు బోరెడ్డి లక్ష్మీరెడ్డి విజయ్ హరిగోపాల్ అవుగు వెంకటయ్య సుధాకర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు ఆళ్లగడ్డలో మేమందరం న్యాయవాదులుగా మా వృత్తి నిర్వహిస్తూ దీంట్లో భాగంగానే మేమందరం ఈరోజు ఈ న్యాయవాద వృత్తిలో భాగంగా మరియు విభిన్నంగా ఆళ్లగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్గా ఒక అసోసియేషన్గా ఏర్పడి మేము
న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసము మరియు సేవా కార్యక్రమాలు ఈ రెండింటిని కొనసాగిస్తూ మేము ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఈ రెండు కార్యక్రమాలను కొనసాగిస్తాము మేము ఈ అసోసియేషన్ సెక్రటరీగా నాకు అవకాశం లభించి ఈ కార్యక్రమంలో భాగస్తునేనందుకు నేను సంతోషిస్తున్నాను మరియు మా మిత్రులైన ఈ న్యాయవాదులందరూ ఈ కార్యక్రమాల కోసం ఈ అసోసియేషన్ ని ఏర్పడడము ఇది ఎంతో మంచి పరిణామంగా భావిస్తున్నాను ఇది మిగతా న్యాయవాదులకు కూడా మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నాను మేము న్యాయవాదులం మేము కొత్తగా అడ్వకేట్స్ ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ని ప్రారంభించాము మా కార్యక్రమాలన్నీ న్యాయవాదుల అభివృద్ధికి అభ్యున్నతికి ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఉంటాయి మేము సంక్షేమ కార్యక్రమాలు సెకండరీ మాకు మొదట న్యాయవాదుల గురించి వాళ్ళ అభ్యున్నతి కోసం మేము పోరాడతాము వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా తీర్చడానికి అన్ని విధాలు మేము ముందుంటామని హిందువులుగా తెలియజేస్తున్నాం మా అడ్వకేట్స్ అసోసియేషన్ పెట్టిన ఉద్దేశం ప్రధాన ఉద్దేశం అదే వారికి నూతనంగా ఈరోజు మేము నాంది పలికాము తర్వాత ఈ కార్యక్రమంలో ఈ పాల్గొన్న ప్రతి న్యాయవాదులకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రతి న్యాయవాదికి ముందుండి ఏ సమస్య ఇచ్చినా కానీ మేము ముందుండి మేము ఈ ఏ కార్యక్రమానికి కానీ ముందుండి మేము కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కక్షదారులైనా ఎటువంటి బీద వాళ్ళైనా కూడా కక్షదారులకు వాళ్ళకు ఉచిత న్యాయ సేవ కూడా అందిస్తామంటూ ఈరోజు ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున వృద్ధాశ్రమంకు వెళ్ళి మేము వాళ్ళకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది మేము ఆలగడ్డ కోర్టులో న్యాయవాదులుగా ప్రకటించేస్తున్నాము మేము ఈ మధ్యకాలంలో ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్గా రిజిస్టర్ చేసినాము ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయబడింది అదేవిధంగా ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ న్యాయవాదుల సంక్షేమం న్యాయవాదులకు ఏ సమస్యలు వచ్చినా ఈ ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ముందుండి పోరాటం చేస్తుంది అదేవిధంగా ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజే మేము ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ రిజిస్టర్ అయిన శుభ సందర్భంలో ఈరోజు వృద్ధాశ్రమం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అంతా అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేస్తాము అదేవిధంగా మా ఆలగడ్డ తాలూకాలోని క్లయింట్స్ అంటే బీదవారు పేదలైతే వాళ్ళు వారికి మా ఆలగడ్డ ఎగ్జిక్యూటివ్ ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తాము అదేవిధంగా నిజంగా బీదవారైతే వారికి సహాయం చేయడానికి కూడా ఆలగడ్డ అసోసియేషన్ ముందుంటుందని తెలియజేస్తున్నాము ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమంటే ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులంగా చేస్తాము ఎక్కడ మేము ఎప్పుడైనా న్యాయవాదులుగా ఏదైనా సమస్య వస్తే ముందుండి సమస్యకు పరిష్కారం చూపిస్తామని అదేవిధంగా ఏ న్యాయవాదికి కూడా ఎటువంటి సమస్య ఇచ్చిన ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ముందుంటుందని తెలియజేస్తున్నాము మేము ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్గా ఈరోజు ఒక బాడీ కూడా ఏర్పాటు చేశాము అందులో నేను ప్రెసిడెంట్గా ఎస్ఆర్ఎంనే నేను వైస్ ప్రెసిడెంట్గా జి మురళీధర్ గౌడ్ సెక్రటరీగా బి శివప్రసాదరావు గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మోహన్ జాయింట్ సెక్రటరీ వన్గా డి కాజభూషణ్ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ త్రీగా పి సుబ్బయ్య ట్రెజరర్గా సీనియర్ న్యాయవాది జి త్రిపాల్రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాగమణి గారిని అదే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఓ వెంకటయ్య గారిని అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీ న్యాయవాది ఓబులేస్ గారిని ఎగ్జిక్యూటివ్ బాడీగా నర్సయ్య గారిని లేడీ రిప్రజెంటేటివ్గా చందన గారిని అదేవిధంగా లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా లలిత గారిని నాగమణి గారిని తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ ఎప్పటికీ న్యాయవాదులకు ఏ సమస్య ఇచ్చిన అందుబాటులో ముందు ఎప్పటికీ మేము న్యాయవాదులకు సమస్యలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల పరిష్కారం తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని అదేవిధంగా ఈ మా యొక్క ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ యొక్క సేవా కార్యక్రమం మీద న్యాయవాదులు కూడా చేసి మనం న్యాయవాదులుగా మేధావులే అనుకోకుండా మేధావులుగా ఉంటూ ప్రజలకు కక్షిదారులు కాకుండా ప్రజలు కూడా సాయం చేయాలని మా ఆలగడ్డ అసోసియేషన్ తరఫు తెలియజేస్తున్నాం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కొన్ని మరి
సేవా కార్యక్రమం చేయడానికి అడ్వకేట్స్ అండగా ఉండడానికి ఆళ్ళగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగినది. మరి దీని ద్వారా ముఖ్యంగా అడ్వకేట్స్కు అభిన్నతికి ఆత్మ గౌరవము మరి వీటిని పెంపొందింపజేయాలనేది మొదటి ఉద్దేశము. తర్వాత సమాజంలో ఉన్నటువంటి అన్నార్తులకు సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ద్వితీయ పరిణామము. కాబట్టి అందరూ కూడా అడ్వకేట్స్ అంటే ఆదర్శంగా జీవించాలని మరి ఈ కార్యక్రమాలంతా నెలకొల్పడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తోటి న్యాయవాదులందరికీ ఆళ్ళగడ్డలో అభివృద్ధి చేసిందే గంగుల కుటుంబం అని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్ళగడ్డ పట్టణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలు రిబ్బన్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వీపు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ళగడ్డ శాసనసభ్యులు విజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవంలో నందల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్, ఆళ్ళగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఆళ్ళగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి, ఆళ్ళగడ్డ టౌన్ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ నాయకులు గొప్పలూరు సుధాకర్ రెడ్డి, ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు గోపవరం నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సింగం వెంకటేశ్వరరెడ్డి, సింగం నాని, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్ళగడ్డ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు అన్నదానం చేసిన ఆళ్ళగడ్డ అడ్వకేట్ అసోసియేషన్. ఆళ్ళగడ్డ నియోజకవర్గ అభివృద్ధి చేయడమే తమ జయమన్న ఎమ్మెల్యే గంగుల జితేంద్రారెడ్డి. సంక్షేమంతో పాటుగా సమాజ సేవ తమ జయమని ప్రకటన. ఆళ్ళగడ్డలో అభివృద్ధి చేసిందే గంగుల కుటుంబం అన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.